ఎంసెట్ కు అంతా సిద్దం చేసింది విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 2,17,000 మంది ఎగ్జామ్ కి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ గా పరీక్షను నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని చెప్తున్నారు అధికారులు. ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కు అంతా రెడీ అయింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇంజనీరింగ్, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ స్టూడెంట్లకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్ష జరగనుంది. మొత్తం 2,17,199 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్కు 1,42,218 మంది, అగ్రికల్చర్, ఫార్మసీకి 74,981 మంది, రెండింటికి 235 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన వారిలో 5 ట్రాన్స్ జెండర్లు కూడా ఉన్నారు. ఇంజనీరింగ్కు 4, అగ్రికల్చర్కు 1 ట్రాన్స్ జెండర్ దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 139,000 పైగా ఇంజనీరింగ్లో, అగ్రి ఫార్మాలో 79,000 మంది స్టూడెంట్స్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మే 1న హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రక్రియ గడువు పూర్తయినా ఎగ్జామ్ టైం వరకు మరో అవకాశాన్ని కల్పించారు. ఎంసెట్ ఎగ్జామ్ని 5 సెషన్స్గా నిర్వహిస్తున్నామని చెప్పారు అధికారులు. నిమిషం నిబంధనలను పక్కాగా అమలు చేస్తామన్నారు. గతేడాది మొదటిసారి ఆన్లైన్ పరీక్షలో వచ్చిన సమస్యలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు అధికారులు. సో ఈ ఎగ్జామ్స్ నిర్వహించడానికి మనం మొత్తం స్టేట్ అండ్ ఏపీలో కలిపి 18 జోన్ల కింద ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో 94 సెంటర్స్ని ఏర్పాటు చేసి మొత్తం, అంటే ఎవరైతే అందరు అభ్యర్థులు అప్లై చేసుకున్నారో వాళ్ళని 5 సెషన్ కింద ఇంజనీరింగ్ స్ట్రీమ్కి, 3 సెషన్గా అంటే అగ్రికల్చర్ ఫార్మసీకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో 15, ఆంధ్రాలో 3 రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 94 కేంద్రాల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యార్థులు గంటన్నర ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని చెబుతున్నారు అధికారులు. అటు ఆర్టీసీ కూడా ఎంసెట్ అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఎంసెట్ పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలు అబిడ్స్ నుంచి స్టాన్సీ కాలేజ్ సెంటర్ నుంచి హరిత అందిస్తారు. హరిత, ఎగ్జామ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, విద్యార్థులు ఏమంటున్నారు? తెలుగు 2 రాష్ట్రాల్లోనూ, తెలంగాణ అటు ఏపీలోనూ ఈరోజు ఎంసెట్ పరీక్ష ప్రారంభం కానుంది. అయితే 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్కి సంబంధించిన పరీక్ష జరగనుంది. 8, 9 తేదీల్లో అయితే అగ్రికల్చర్, ఫార్మా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈరోజు ఎంసెట్ పరీక్ష ప్రారంభం కానుంది. ఇక తెలంగాణలో వచ్చేసి 15 ఈ సెంటర్స్ని ఏర్పాటు చేశారు, అంటే 15 రీజనల్ సెంటర్స్ను. అలాగే ఆంధ్రాలో 3 రీజనల్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. ఇక 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన ఎగ్జామ్ని కండక్ట్ చేయనున్నారు. అయితే 5వ తేదీ మాత్రం గ్యాప్ ఇచ్చారు, ఆ రోజు నీట్ పరీక్ష జరగనుంది. ఇక 8, 9 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ఎగ్జామ్ జరగనుంది. ప్రతిరోజు 2 సెషన్గా ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తున్నారు అధికారులు. అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక సెక్షన్గా, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో సెక్షన్గా ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అయితే ఇది రెండోసారి ఆన్లైన్ పరీక్ష అని చెప్పొచ్చు. రెండోసారి ఆన్లైన్ పరీక్ష కావడంతో మొదటిసారి ఏదైతే తప్పులు దొరలాయో అలాంటి తప్పులు ఏవి దొరలకుండా జాగ్రత్తగా విద్యార్థులకు ఎటువంటి సమస్యలు దొరలకుండా జాగ్రత్తగా వీళ్ళు ఒక కఠినమైన చర్యలు తీసుకొని నిబంధనలు కూడా కట్టుదిట్టంగా చేసేసి ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా మేము చూస్తామనేసి అధికారులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈసారి మొత్తం ఓవరాల్గా ఎగ్జామ్ రాస్తుంది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 2,17,190 మంది దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటి వరకు. అయితే ఇంజనీరింగ్స్కి అయితే 142,218 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే
ఇంకా అగ్రికల్చర్ ఫార్మాకు సంబంధించి కూడా 74,900 చిల్లర కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెండింటికి అంటే ఇంజనీరింగ్ కి కావచ్చు లేదంటే అగ్రికల్చర్ ఫార్మాకు కావచ్చు రెండింటికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య మాత్రం 231 అని చెప్పొచ్చు. ఇక దరఖాస్తుదారుల్లో 5 ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు, ఇంజనీరింగ్ లో 4, అలాగే అగ్రికల్చర్ లో 1 కూడా ఇట్లా దరఖాస్తు చేసుకున్నారు. ఓవరాల్ గా వీళ్ళకి సంబంధించి అంటే 217,000 సంబంధించి మాత్రం ఇక సెంటర్స్ ని మాత్రం 94 కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మరొక 10 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వనుంది. విద్యార్థులను కూడా 1.5 గంటల ముందే ఎగ్జామ్ సెంటర్స్ కి రావాల్సిందిగా అధికారులు ఇప్పటికే సూచనలు చేశారు. ఎందుకంటే కొంచెం ముందుగా వస్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎంఆర్ షీట్ లో అంటే ఈసారి సెకండ్ టైం ఆన్లైన్ ఎగ్జామ్, అందుకనే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటే విద్యార్థులకు కూడా చాలా వెసులుబాటు ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టెన్షన్ లో ఎగ్జామ్ రాయకుండా ఉండే విధంగా ఈ ఆన్లైన్ సెటప్ ని అరేంజ్ చేశారు. అయితే ఫస్ట్ ఈసారి సెకండ్ టైం, లాస్ట్ టైం ఫస్ట్ టైం. అయితే లాస్ట్ టైం కొన్ని సెంటర్లో కరెంటు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, దీనివల్ల ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటివి ఈసారి తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో అధికారులు ముందుకు పోతున్నారు. ఇక మనం ఇప్పుడు స్టాన్లీ కాలేజ్ దగ్గర ఉన్నాము. హ్యాబిట్స్ లోని స్టాన్లీ కాలేజ్ లో ఉదయం 8:30 నుంచే ఏదైతే అధికారుల ఆదేశాల మేరకు, అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చారో వాటి ప్రకారమే పిల్లల్ని లోపలికి పంపిస్తున్నారు. అయితే ఈ కాలేజీలో కాలేజ్ కూడా ఈరోజు ఉంది, కాకపోతే కాలేజ్ స్టూడెంట్స్ని కాస్త ఆపేసి వేరే గేట్ నుంచి అనుమతించడం జరుగుతుంది. ఇదైతే మనం ఇప్పుడు ఉన్నది ఫ్రంట్ గేట్. ఈ ఫ్రంట్ గేట్ నుంచి మాత్రం ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులను మాత్రమే అనుమతిస్తున్నారు. మనం ఒకసారి ఇక్కడ మాట్లాడదాం, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎట్లా పంపిస్తున్నారు స్టూడెంట్స్ని, ఎప్పటి నుంచి అలో చేస్తున్నారు. సార్ 10:00 ఎగ్జామ్ ఏ టైం నుంచి లోపల పంపిస్తారు? ఎప్పటి వరకు అలో చేయాలన్న ఇన్స్ట్రక్షన్? సో ఎలాంటివి అంటే ఐటమ్స్ లోపలికి తీసుకెళ్ళొద్దు అన్నారు, ఏమేమి చూసి లోపలికి పంపిస్తున్నారు? హాల్ టికెట్ అండ్ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్, ఓన్లీ 2 ఐటమ్స్. అదర్ థింగ్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ గివెన్ టు స్టూడెంట్స్ అవుట్ సైడ్. సో ఏమైనా తీసుకొచ్చిన వాళ్ళకు ఏం చెప్పి పక్కన పెడుతున్నారు, ఎట్లా? వి హావ్ క్లోక్ రూమ్ ఫెసిలిటీ ఇన్ సైడ్. దోస్ ఆర్ హావింగ్ పేరెంట్స్ అవుట్ సైడ్, దే ఆర్ కీపింగ్ అదర్స్, దే ఆర్ కీపింగ్ ఇన్ ది క్లోక్ రూమ్. వాళ్ళ హాల్ టికెట్ ప్రింటెడ్ ది, దాంతో పాటు ఒక ఫోటోగ్రాఫ్ మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఇంకా మిగతా ఎలాంటి వస్తువులను అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి పెన్ పెన్సిల్ తోటి కూడా పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. సో ఇట్లాంటి వస్తువులను కూడా ఏవి లోపలికి అలౌ చేస్తలేరు. ఇక ఏవైతే అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే వాచ్, ఇంకేదైనా ఇయర్ రింగ్స్ ఉన్నా లేదంటే ఇంకేమైనా వేసుకున్నా గోల్డ్కి సంబంధించిన ఏమైనా ఐటమ్స్ వేసుకున్నా కూడా వాటిని తీసేసి రావాలన్న నిబంధనలు ఇన్స్ట్రక్షన్స్ ఇంతకు ముందు నుంచే ఎప్పటికప్పుడు అధికారులు సూచిస్తున్నారు. వాటిని తూచా తప్పకుండా విద్యార్థులు కూడా పాటిస్తున్నారనేసి చెప్పాలి. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అవుతూ మేము లోపలికి పంపిస్తున్నారని ఇక్కడ సిబ్బంది చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి విద్యార్థులను ఇక్కడ ఆపలేదు. సో అందరినీ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు లోపలికి పంపిస్తున్నారు. ఈవెన్ 10 కూడా మేము లోపలికి అలో చేస్తామనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా అదే, కానీ 10 తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకు మాత్రం 1 నిబంధన వర్తిస్తుంది, వాళ్ళని మాత్రం మేము అలో చేయమనేసి చెప్తున్నారు. ఇక స్టూడెంట్స్ కూడా బాగా అవేర్నెస్ వచ్చింది, ఆల్మోస్ట్ 10 ముందే అందరూ పరీక్ష కేంద్రాలకు వెళ్తున్నట్టు చెప్పొచ్చు. ఇక స్టాన్లీ కాలేజ్ దగ్గర మాత్రం సిచ్యువేషన్ ఇది. ఓవర్ టు స్టూడియో.